దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనము. మీరు వెళ్ళిన చోటునెల్లా మీకు జయము కలుగును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మరి నేడు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, అలనాడు రాజైన హిజ్కియా ఎక్కడికి వెళితే అక్కడ జయము, ఏ యుద్ధమునకు వెళ్ళినా అక్కడ జయమే. అసలు అపజయము అనే మాట గాని, ఓటమి అనే మాట గాని, ఫెయిల్యూర్స్ అనే మాట గాని హిజ్కియా చరిత్రలోనే లేవండి. మరి ఈ రోజున దేవుని పిల్లలుగా దేవుని నమ్ముకుని దేవుని ఆరాధిస్తున్న మన జీవితాల్లో మనము ఓటమి పాలవుతున్నామా, అపజయం పాలవుతున్నామా, విజయవంతమైన జీవితంలో ముందుకు నడుస్తున్నామా? సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు ఎవరికైతే తోడుగా, ఎవరి పక్షమునైతే ఆయన ఉంటారో అట్టివారు ఎక్కడికి వెళ్ళినను వారికి జయము కలుగుతుంది. ఏ పని పూనుకున్నను వారి పనులన్నిటిలోనూ, వారి ప్రయత్నములన్నిటిలోనూ, వారు తలపెట్టిన కార్యములన్నిటిలోనూ వారు సఫలపరచబడతారు. ఎందుకంటారా, దేవాది దేవుడు వారికి తోడుగా వారి పక్షమందు ఉన్నారు కాబట్టి. ఈ రోజున డబ్బు మనకుంటే మన పనులు అయిపోతాయి అనుకునేది కొందరి అభిప్రాయము. బంధువులు బలగము మన వెనకాలుంటే మన పనులన్నీ అయిపోతాయి అనుకునేది కొందరి అభిప్రాయము. పదవులుంటే, అధికారులుంటే మన పనులన్నీ సక్సెస్ అయిపోతాయి అనేది మరికొందరి అభిప్రాయము. నేనొక్క మాట చెబుతాను దైవజనుడిగా, వీరు ఎవరు మన వెంట ఉన్నా లేకపోయినా, వీరు ఎవరు మనకు తోడుగా ఉన్నా రాకపోయినా, డబ్బు మనకున్నా లేకపోయినా, దేవుడు మనకు తోడుగా ఉంటే మన పనులన్నీ సక్సెస్ అవుతాయండి, మన ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయండి. గత కాలంలో ఎన్నో పనులు పూనుకుని ఎన్నో ప్రయత్నాలు చేపట్టి విఫలమయ్యారు కదా, ఓటమి పాలైపోయారు కదా. దేవుడు మనకు తోడుగా ఉండుట వల్ల ఓటమి అంశంలోనికి మనం వెళ్ళిపోయినా ఆయన మనలను ఎంత మాత్రమూ ఓడిపోనివ్వరు. ఓటమి తప్పని రోజులు మనకు ఎదురైనా, చేజారిపోయిన పరిస్థితుల మధ్యన మనము ఉన్నను, ఆయన ఎంత మాత్రమును మనలను ఓడిపోనివ్వరు. ఎందుకంటే మన దేవుడు మరణమును జయించిన మృత్యుంజయుడు, మరణపు ముళ్ళును సైతము విరిచివేసిన జయశాలి మన ప్రభు అయిన యేసయ్య. ఆయన పిల్లలమైన మనము కూడా జయ జీవితమును పొందుకుని సక్సెస్ఫుల్గా ఉండాలనేది మన ప్రభు వారి కోరిక. మరి దేవుడు మనకు తోడుగా ఉండి మనము చేస్తున్న ప్రతి పనులలోనూ, మనము వెళ్ళిన చోటు నెల్లా మనకు జయము కావాలంటే మనం ఏం చేయాలో మొదటిగా ఈ వాగ్దానం ద్వారా తెలుసుకుందాం. అసలు ఇంతకీ హిజ్కియా భక్తుడు ఎలాగున నడిస్తే వెళ్ళిన చోటు నెల్లా జయము పొందాడు? మొదటిగా హిజ్కియా యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో ఎంత మాత్రం కూడా వెనుక అడుగు వేయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొన్నాడండి. ఈ రోజున దేవుని చిత్తాన్ని మన పూర్ణ హృదయముతో అనుసరించి నడవగలుగుతున్నామా? ప్రభువుని హత్తుకునుట అనగా ప్రభువుని ప్రేమించు విషయంలో మేలులు పొందితేనేమో, మంచి జరిగితేనేమో దేవుణ్ణి హత్తుకునుంటాం, దేవుణ్ణి ప్రేమించామంటాం. ఏదన్నా కొంచెం కార్యాలు జరగటం ఆలస్యమైతే దేవుణ్ణి విడిచిపెట్టి ప్రార్థన మానేస్తాం, సన్నిధిని మానేస్తాం, దేవుడితో ఉపవాసం సహవాసం చేయటం మానేస్తాం, దేవుణ్ణి పక్కన పెడతాం. భక్తుడైన హిజ్కియా అలా చేయలా. యుద్ధాలు వచ్చినా ఆయనను హత్తుకుని ఉండేవాడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఆయనను హత్తుకుని ఉండేవాడు. కాబట్టే తాను దేవుణ్ణి ప్రేమించిన చెప్పున దేవుడు కూడా హిజ్కియాను ప్రేమించి తాను వెళ్ళు చోటు నెల్ల అతనికి తోడుగా ఉండి జయ జీవితమును దయచేశారు. ఇక మరొక మాటను మనం గమనించగలిగితే, అతడు తన పితరుడైన దావీదు చేసినట్లుగా, దావీదు నడిచినట్లుగా యెహోవా దేవుని దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాడు. ఈ రోజున పరిపూర్ణంగా నీతిని అనుసరించి నడుచువారు, నీతి క్రియలు జరిగించువారు, నీతిమంతులుగా నడుచుకునేవారు ఎందరున్నారండి? ఎవరి మట్టుకు వారు ఏమనుకుంటున్నారంటే, నేను ఈ మనుషుల దృష్టికి 4 మంచి పనులు చేస్తే, ఈ మనుషుల ద్వారా నీతిమంతుడను అనిపించుకుంటే చాలు, నా పని అయిపోతుంది అనుకుంటారు. ఈ లోక నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టికి మురికి గుడ్డల్లా ఉన్నాయటండి.
కానీ హిజ్కియా చేసిన మంచి పని ఏంటో తెలుసా? తన పితరుడైన దావీదు ఎలాగైతే దేవుడి దృష్టికి పూర్ణ హృదయముతో నీతిని అనుసరించి నడిచాడో, నీతిమంతుడుగా జీవించాడో, అలాగా మనము కూడా నడుచుకోవాలి. దేవుడు నీతిమంతుల పక్షముగా ఉండి వారికి విజయమును దయచేస్తారు. ఈ రోజున మనము కూడా దేవుడి దృష్టికి నీతి ప్రవర్తన కలిగి జీవిస్తే నిశ్చయంగా మన పనులన్నిటిలో మనకు జయము కలుగుతుంది. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసురాజ్య, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాకు తోడుగా ఉండి మేము వెళ్ళు చోటునెల్లా మాకు జయమును కలిగిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. లేఖనానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.